కశ్మీరీ పండిట్ల వేతలపై రూపొందించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై పార్టీల మధ్య రాజకీయ రగడ సాగుతున్న వేళ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం సహా జమ్మూ కశ్మీర్లో జరిగిన ప్రతి సంఘటనకు కారణం పాకిస్తాన్ అని విమర్శించారు. జమ్మూలో జరిగిన సర్వధర్మ సమభావన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండిట్లు సహా అన్ని వర్గాలు ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ అతిపెద్ద హిందువు, అతిపెద్ద లౌకికవాది అని ఆజాద్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కులం మతం ఆధారంగా సమాజాన్ని 24 గంటలు విభజిస్తున్నాయని, ఈ అంశంలో తన సొంత పార్టీ కాంగ్రెస్ సహా ఎవరిని క్షమించలేనని తెలిపారు. పౌర సమాజం ఐక్యంగా ఉండాలని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. सब बुराइयां मिलिटेंसी ने एक दूसरे को अलग किया. कई जवान छीन ले, लाखों यतीम हुए. वो हिंदू थे, मुसलमान थे, वो कश्मीरी पंडित थे या कश्मीरी मुसलमान थे. सब एक एक जम्मू कश्मीर के हिंदू, मुसलमान, कश्मीरी मुस्लिम, कश्मीरी पंडित, डोगरा नॉन डोगरा, सब उससे नुकसान हुआ.